అవును, ఇవాళ ప్రభుత్వము ప్రశ్నించే గొంతులను తొక్కేయాలని వాటిని నిర్బంధించాలని ప్రజాప్రతినిధుల నుంచి మొదలు పెడితే పత్రిక వెంకటేశ్వరను అరెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించింది నేనే, భీమార్ మల్లన్న విషయంలో స్పందించింది నేనే. ఇవాళ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళే ఉండొద్దు, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అని ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. నిజాం కూడా ఇదే విధంగా ఇవాళ కేసీఆర్ పోలీసులను పెట్టి చట్టయితే నిర్బంధించాలనుకుంటున్నాడు, నిజాం కూడా రజాకర్లను పెట్టి ఇట్లే నియంత్రించాలనుకున్నాడు తెలంగాణ సమాజాన్ని. లాస్ట్కు కాసిం రిజీవ్ పాకిస్తాన్కు వారిపోవాల్సి వచ్చింది, నిజాం రాజ్యం వదులుకొని కాలగర్భంలో కలిసిపోయింది. కేసీఆర్ కేటీఆర్లు లేకపోతే ఆయనకు సహకరిస్తున్న పోలీసులు కూడా అంతకంటే అత్యుత్తులేం గారు. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు సమాజం అంతా కూడా వీళ్ళకి అండగా నిలబడాలి. మేమందరం కూడా అలాంటి వాళ్ళకు అండగా నిలబడుతున్నాం. అవసరమైతే ఏమైనా న్యాయ సహాయం అంటే కోర్టులలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు వస్తే న్యాయ సహాయం అందించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మా లీగల్ సెల్ని అందరిని కూడా సిద్ధంగా పెట్టింది. ఎవరికైనా ఇలాంటి అక్రమ కేసులు ఉంటే మా దగ్గరకు వస్తే అడ్వకేట్లను ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి బెయిల్ చెప్పించడం కానీ మిగతా పోరాటానికి అవసరమైన సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు, భయపెడితే భయపడేది అసలే కాదు, భయపెడితే తిరగబడే తత్వం ఈ నేలలోనే ఉన్నది. ఈ భూమిలో ఆ లక్షణం ఉండబట్టి ఇలా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు, కొట్లాడి నిజాం నవాబు నుంచి విముక్తి తెచ్చుకున్నారు. కేసీఆర్ నిజాం నవాబు కంటే లేకపోతే సమైక్య రాష్ట్రంలో ఆ పాలకుల కంటే బలవంతుడేం కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ చాలామందిని చూసింది, వాళ్ళకి చెప్పాల్సిన సందర్భంలో గుణపాఠం చెప్పడం. ఇలాంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతూ నేను పర్సనల్గా కూడా వాళ్ళందరికీ అండగా నిలబడతా. ఏదైనా విషయాలు ఇట్లాంటివి ఉంటే నా దృష్టికి తీసుకురండి, వాళ్ళకు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా మనం అందించడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను.